సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అన్ని రకాల సౌకర్యాలతో సిద్ధమవుతున్నాయని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, 8వ వార్డు కౌన్సిలర్ బండారి నరసింహులు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ముగియగానే లబ్ధిదారులను ఎంపిక చేసి తొందరలోనే ఇండ్లు కేటాయిస్తామన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 8వ వార్డు నర్సాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్రూమ్లో ఇండ్లలోని ఫంక్షనల్ ప్రాంగణంలో కౌన్సిలర్ నర్సింహులతో కలిసి రాజనర్సు వేప మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నిర్వహించుకుంటామన్నారు. ఇక్కడ ఇండ్లు పొందేవారికి బడి, పార్క్, ఫంక్షన్ హాల్ నిర్మాణాల పనులు పూర్తిగా వస్తున్నాయని అన్నారు. ప్రారంభానికి ముందే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో హరితహారం కార్యక్రమం చేపట్టిన 8వ వార్డు నర్సాపూర్ ప్రజలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాజమల్లు, నర్సింహులు, సతీష్, మహేష్ పలువురు పాల్గొన్నారు. మంచి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రి గారు సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెట్లను నాటడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈనాడు మా గ్రామ మా వార్డు కౌన్సిలర్ నర్సింహులు, అదేవిధంగా మా వార్డు పెద్దలందరూ కలిసి ఈనాడు దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో మేము కూడా సహకారం అందిస్తాం. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేయడానికి చెట్లను మరింత విరివిగా నాటుదామనే ఉద్దేశంతో ఈనాడు చెట్లు నాటడం జరిగింది. చెట్లు నాటిన చెట్లను వీటిని సంరక్షించడంలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఏదైతే హరితహారాన్ని రోజు కూడా నిరంతరం హరితహారం నిరంతరం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వానాకాలం, ఎండాకాలం, చలికాలం అని లెక్క లేకుండా నిరంతరం హరితహారం జరిగినట్టయితే ప్రజలు కాలుష్యం బారి నుండి బయటపడి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక కాలుష్యం నివారించి వర్షాలు ఎక్కువ పడే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపేయడానికి గౌరవ మంత్రి గారు చేస్తున్నటువంటి కృషిలో ఈనాడు అందరూ భాగస్వామ్యం అయినందుకు, అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో పంపిణీ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఒక పార్కు, గుడి, బడి ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇది మొన్న వరేష్ రావు గారు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, చైర్మన్ సాబ్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు మీ ఊరిలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారిని గుర్తించి ఫస్ట్ ప్రియారిటీ కూడా వాళ్ళకి ఇస్తామని మాట ఇవ్వడం జరిగినది. దానిలో భాగంగా మేము కూడా ఆశిస్తున్నాము వాళ్ళకు ఫస్ట్ ఇచ్చినాకనే వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నది. అందులో భాగంగా ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మన గుడి కానీ బడి కానీ ఇంకా వేరే దీనికి సంబంధించిన ఇంకా పనులు కానీ చేపేయడానికి కూడా మంచిగా చేస్తామని హరీష్ రావు గారు దృష్టికి తీసుకువెళ్ళి వెంబడే చేపిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. దీని ఈ పిలవగానే వచ్చిన మన చైర్మన్ సాబ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.